హోమ్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత కానీ ముఖ్యంగా మహిళలు పదవుల్లో ఉంటే విపరీతమైనటువంటి విమర్శలు చేస్తారు, ఎగతాళి చేస్తారు, హేళనలు చేస్తారు. మీకు హోమ్ మినిస్ట్రీ పదవి వచ్చిన తర్వాత కూడా ఏముంది, వనిత గారు ఒక రబ్బర్ స్టాంప్ అయిపోతారు, పదవికి ఒక ఏదో అలంకారప్రాయంగానే ఉంటుంది అని చెప్పి చాలామంది విమర్శించారు. దీంట్లో మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఎట్ ఆల్. కానీ ఒక మార్క్ సృష్టించారు మీరు. మీ ముద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పైన కరెక్ట్గా ఉంది. మిమ్మల్ని గేలి చేసినటువంటి వాళ్ళని, మిమ్మల్ని ఎగతాళి చేసినటువంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఈ మార్క్ సృష్టించారా, లేదంటే ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ తోటి ఈ మీ ముద్ర వేయగలిగారా? అంటే జనరల్గా అండి పాలిటిక్స్లో మీరు అన్నట్టు మహిళలు అనేసరికి ఒక కొంత చులగ్న భావంతో చూస్తారు, అంటే వీళ్ళు ఏం చేయలేరు, ఏం సాధించలేరు అనేది ఒక. కానీ ఈ హోమ్ శాఖ అనేది ఎలాంటిదండి, ఒక క్లిష్టమైన బాధ్యతాయుతమైన శాఖ, ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ది మోస్ట్ సెన్సిటివ్ ఆల్సో. అవునండి, అలాంటి శాఖని మా మీద అంటే మా మహిళల మీద ఉన్న గౌరవంతో, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఈరోజు నా జగనను మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు అన్నట్టుగా చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ముందుగా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కువ. వాళ్ళ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఏ మహిళకి కూడా వాళ్ళ హోమ్ శాఖ ఇచ్చింది లేదు. ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. ఎస్ మ్యామ్, తండ్రికి మించిన తనయుడికి ఈరోజున జగనన్న, ఈరోజున దళిత మహిళల మీద మాకు ఇవ్వడం జరిగింది. రెండు సార్లు, ఒకసారి కూడా కాదు మళ్ళీ, రెండు సార్లు. ఎస్ మ్యామ్, అంటే ఈరోజున టీడీపీ వాళ్ళు ఈ రోజున ఒక మహిళకి ఇవ్వలేదు, దళిత మహిళలకి అంతకన్నా ఇవ్వలేదు. ఈ రోజున దళిత మహిళలకి హోమ్ శాఖ ఇవ్వడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం, అది జగనన్నకు మాత్రమే సాధ్యమైంది. దీని వలన ఈ రోజున జగనన్నకి మంచి పేరు వస్తుందని, అలానే మా వలన, మాకిచ్చిన ఈ పదవుల వలన, ఈ రాజ్యాధికారం వలన ఈ సామాజిక వర్గాలన్నీ కూడా జగనన్న వెంట ఉంటారని అసూయతో, ద్వేషంతో మాట్లాడే మాట్లాడారు. అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆన్సర్ చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు. ఈ రోజున మేమంటూ ఒక మార్క్ చేసామన్నారు మీరు. మార్క్ చేయడానికి కారణాలు ఏమీ లేవండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, ఆ విమర్శకి మనం నోటితో సమాధానం చెప్పకూడదు, మన పనితోనే మనం సమాధానం చెప్పాలి. మీకు ముందు ఐడ్రీమ్లో నాగరాజు గారు వచ్చి నన్ను వెరీ స్టార్టింగ్లో తీసుకున్న వెంటనే ఆయన కూడా ఇంటర్వ్యూ చేశారు. ఓకే, మీరు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించి హోమ్కే పరిమితం అయిపోతారా అని అడిగాడు ఆయన. ఏ ముహూర్తాన్ని ఆయన ప్రశ్న వేశారో నాకు తెలియదు, కానండి హోమ్ శాఖ తీసుకున్న దగ్గర నుండి నా సొంత ఇల్లు, నా హోమ్ను వదిలేశాను. అంటే అంత టైట్ అయిపోతుందండి, టైం సరిపోవట్లేదు. దానికి తోడు ఇప్పుడు గడప గడపకి కూడా వెళ్తున్నాము గ్రామాలలో, నియోజకవర్గాలు. ఓ ప్రక్కన డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్స్ అండి, ఓ ప్రక్కన క్యాబినెట్, ఓ పక్కన రివ్యూస్, ఓ పక్కన మా దగ్గర గ్రీవెన్స్, వేరే వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ అంటే ఎంత రోజుకి 24 గంటలు మాకు సరిపోవట్లేదు. చాలా లేట్ నైట్ పడుకోవడం, మళ్ళీ ఎర్లీగా లేవడం అలా. అంటే ఈ రోజున చాలామంది అనుకుంటారండి, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు అబ్బా వీళ్ళకేంటి ఏసీ కార్లలో తిరుగుతారు, ఏసీ రూముల్లో ఉంటారు అనుకుంటారు. కానీ మేమున్నంత రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరండి. మేము మాకు టైం ఉండదు, ఈ టైం నుండి ఈ టైం వరకే పని చేయాలనేది ఉండదు. మా కుటుంబ సభ్యులతో గడపడానికి మాకు ప్రైవసీ ఉండదు, ఉండదు. మాకు హాలిడేస్ ఉండవు, ఈ టైం నుండి ఈ టైం వరకే ఫోన్ ఆన్ చేసి పెట్టాలని ఉండదు. 24 గంటలు ఫోన్ ఆన్లో ఉంటుంది, 24 గంటలు అవైలబుల్గా ఉంటాం, ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం. ఈ కష్టాన్ని ఎవరు గుర్తించరండి. ఈ మధ్యతో సోషల్ మీడియా ఒకటి వచ్చింది, ఇంట్లో కూర్చుంటారు, ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, దాని మన కష్టాన్ని గుర్తించవలసిన అవసరం అతనికి లేదు. అవును, అతను ఏదో ఊరికనే కూర్చుని ఏవో రాసిన పనికి మాలిన రాతలు పట్టించుకోవాల్సిన అవసరం మనకంతకన్నా లేదు. మనము చేసే పని ఏంటి, మన వల్ల ఎంతమందికి మనం మంచి చేయగలుగుతున్నాం, ఓకే, మన సర్వీస్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా. అది
ఈ విమర్శల గురించి కాంట్రవర్సీస్ గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం మ్యామ్. దానికన్నా ముందు ఇటీవల మీరు తీసుకున్నటువంటి గొప్ప ఇనిషియేషన్ రాజమండ్రి రోల్కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద ఒక పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు, దాని వెనుక కొన్ని కన్నీళ్లున్నాయి, బరువెక్కిన గుండె ఉంది, కొంత మానవత్వం ఉంది అనేటువంటిది చాలామందికి తెలియనటువంటి వాస్తవం. దానికి మీరే మూల కారణం. ఎందుకని అవుట్పోస్ట్ ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఎందుకని మిమ్మల్ని అంతగా కదిలించింది? అంటే జనరల్గా అండి, నేను ఉండేది కొవ్వూరు కదా, ఒక కొవ్వూరు నుండి రాజమండ్రికి ఉంటుంది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మ్యామ్, జస్ట్ అది 4 కిలోమీటర్స్ ఉంటుంది. జనరల్గా చాలామంది ఈ సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏదన్నా ఇంట్లో గొడవ పడో లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడో ఏదో ఒక రీజన్తో ఆవేశపూర్తంగా తీసుకునే నిర్ణయం సూసైడ్. వాళ్ళు జనరల్గా అంటే నియర్స్ట్గా నా కాన్సన్స్ వాళ్ళు కానివ్వండి, అటువైపు రాజమండ్రి వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి దగ్గరగా ఉన్నది ఇదే. ఎవరైనా వచ్చి టప్మని అక్కడ బైక్ పెట్టేసో లేకపోతే కార్లో వచ్చి కార్ అక్కడ పెట్టేసి ఒక్క నిమిషంలో అట్లా షెడికా వేసుకుంటారు. ఇవి చాలాసార్లు నేను అంటే జరిగిన వెంటనే పక్కనే ఉంటాను కానీ వెంటనే తెలుస్తుంది, లేదా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కోసం వాళ్ళు ఇట్లా మా వాడేవాడు ఆవేశపూర్తిగా దూకేసాడండి, బాడీ దొరకలేదు హెల్ప్ కావాలి అని రావడం, లేకపోతే బాడీ దొరికిన వెంటనే పిఎం చేయించాలని రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంది. సరే దీనికి ఏదో ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ ఎప్పుడు సరైన థాట్ రాలేదు. ఒకరోజు నేను రాజమండ్రి నుండి వస్తున్నానండి, ఈవినింగ్ ఇంచుమించు 7:30-8 అవుతుంది నైట్. ఓకే, నేను ఇలా వస్తున్నాను, నా ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వెహికల్కి అక్కడ ఉన్న ఒక ఆయన ఇట్లా చెయ్యి ఊపుతున్నారు అనమాట. ఓకే, చెయ్యి ఊపుతుంటే వీళ్ళు నా ట్రాఫిక్ని చూసుకుని తిన్న ఎవరికే లాంటినాడేమో అనుకుని నేను పట్టించుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళాను. తను ఎందుకు కూపుతున్నాడా అని నేను కొంచెం వెహికల్ స్లో చేపించి ఏంటమ్మంటే ఇప్పుడే ఎవరో దూకేశారంటే ఏం చేయాలి, దూకేశారు. ఓకే, వెహికల్స్ అన్నీ ఆపాం, మేము దిగాం, బ్రిడ్జ్ మీద నిలబడి కిందకు చూస్తే అతను కొట్టుమిట్లాడుతున్నాడు వాటర్కి. అయ్యో, అప్పుడు ఏం చేయగలను? ఇప్పుడు నా తక్కువ డిస్టెన్స్ లేదు, పోనీ ఏదన్నా ఒక తాడు వేయడానికో ఒక ఎయిర్ బెలూన్ వేయడానికో ఏమీ అందుబాటులో లేదు. నైట్ ఆ చీకట్లో ఏమీ, కనీసం అతనికి ఏదన్నా అందించడానికి, కనీసం గట్టిగా మాట్లాడడానికి అతను వినిపిస్తుందో లేదో కూడా మనకు తెలియదు. వెంటనే మొన్న 8:00కి అక్కడ ఉన్న ఫైర్ వాళ్ళకి, పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ అందరికీ ఫోన్లు చేసాం, ఈ ట్రాఫిక్ మేము ఉన్నది, మా వెహికల్స్ ఉన్నది, లేదా వాళ్ళు వచ్చేది, మేము ఇచ్చిన సమాచారం, వాళ్ళు వచ్చే లోపల చనిపోయాడు మా ముందే. ఏం చెప్పాలి చెప్పండి, అంటే ఏంటి, ఉన్నాము ఆగాము, ఉపయోగం ఏంటి, ఏం చేయలేకపోతున్నాం, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు అనిపించింది అనమాట, ఎందుకు మన ఫైర్ డిపార్ట్మెంట్లో మా వాళ్ళని ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా చాలా మందికి ట్రైన్ చేస్తూ ఉంటారు, స్విమ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, చక్కగా అంటే ఫిట్గా ఉంటారు, బాగానే ఎప్పుడైనా ప్రతిదానికి డేర్గా ముందుకు వెళ్ళిపోయే టీం వాళ్ళకి అన్ని ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి సరే వెంటనే మా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి, ఓకే ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి పెడితే బెటరు, ఒక వెహికల్ పెట్టి వాళ్ళు ఇట్లాగా చేయడం వల్ల వాళ్ళు అంటే ఊరికే ఏదో పెట్టామంటే కాదు, అవన్నీ ఇప్పుడు ఎవరినైనా కాపాడడానికి కావాల్సినవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి, అలా ట్రైన్ అయిన వాళ్ళు కూడా ఆ టీంలో ఉండాలి, గుడ్ మ్యామ్ పెట్టడం జరిగిందనమాట.